హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కూడా కలిసి. మనకు తెలుసు, బిగ్ బాస్ సీజన్లో ప్రతి ఒక్కటి ఫిలిం జల్సా ముందుగానే అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు కొత్త పార్టిసిపెంట్స్ వస్తున్నారు, అలాగే ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళిపోతున్నారు అనేది పర్ఫెక్ట్గా మీకు అందించిన విషయం తెలిసిందే. ఖచ్చితంగా ఫిలిం జల్సాలో ఏదైతే చెప్పామో అది నిజంగా ఇప్పటి వరకు కూడా జరిగింది. అయితే అప్పుడే ఏంటి, ఇంకా బిగ్ బాస్కి టైం ఉంది అనుకుంటున్నారా? నిజమే, ఇంకా 1 మంత్ టైం ఉంది బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ కావడానికి. కానీ ఇక్కడ నిన్ననే ఆదివారం రోజు బిగ్ బాస్ సీజన్3 అక్కడ తమిళ్లో కూడా స్టార్ట్ అయిపోయింది. తమిళ్లో ఆల్రెడీ ముందుగానే, అంటే తెలుగు కంటే 1 నెల రోజుల ముందుగానే వాళ్ళకి బిగ్ బాస్ సీజన్3 స్టార్ట్ అయింది. దాంట్లో కూడా 15 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అలాగే సీజన్1 2 ఎలా అయితే కమలాసన్ గారు చేశారో, 3 కూడా కమలాసన్ గారే వచ్చారు. అయితే ఇక్కడ డిఫరెంట్గా ఈసారి తన ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఫ్యాన్స్ అందరికీ కూడా బిగ్ బాస్ దగ్గరికి వెళ్తున్నట్టు ఆయన పూలదండలు వేయించుకుంటూ వాళ్ళందరూ అభిమానులందరికీ వాళ్ళందరికీ హాయ్ చెప్తూ బిగ్ బాస్ హౌజ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే రెగ్యులర్గా ఎప్పటి మాదిరిగానే బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉంది, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారనేది కమలాసన్ మాటల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. అలాగే ఫస్ట్లోనే బిగ్ బాస్ హౌజ్లోనే కమలాసన్ గారు కూర్చొని ఫస్ట్ ఫాతిమా అనే పార్టిసిపెంట్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే అందరినీ కూడా, అయితే ఇందులో మనకు అంటే తెలుగు వాళ్లకు తమిళ్కు తెలుగుకు అనుబంధం ఉంది కాబట్టి అందులో మనకు దాదాపు కొంత అంటే ఎక్కువ మంది ఈసారి గర్ల్స్ని తీసుకున్నారు. 15 మంది, మొత్తం 15 మందిలో ఎక్కువ శాతం గర్ల్సే ఉన్నారు. అలాగే ఈసారి బిగ్ బాస్ హౌజ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్నట్టు, అంటే ఆర్ట్ ఒక ఆర్ట్ మాదిరిగా ఆ బిగ్ బాస్ హౌజ్ను వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. కంప్లీట్గా ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎలా అయితే మనకు పెయింటింగ్స్ కానీ అవి ఉంటాయో అలా వాళ్ళు బిగ్ బాస్ హౌజ్ను తీర్చిదిద్దడం జరిగింది. సో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని, అలాగే జైల్ కూడా ఉన్నది తమిళ్లో. మన లాస్ట్ టైం తెలుగులో ఉన్నట్టుగానే జైల్ ఈసారి తమిళ్లో కూడా ఉంది. మరి ఈసారి ఎవరెవరు జైలుకు వెళ్ళబోతున్నారు? అయితే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు, ఈ వారం నామినేషన్ లేదంటూ కమలాసన్ వెళ్ళిపోతూ చెప్పడం జరిగింది. సో మరి ఈ వారమంతా కూడా వాళ్ళందరూ ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు అనేది తమిళ్ కూడా ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ మన ముఖ్యంగా తెలుగులో తెలిసిన డబ్బింగ్ సినిమాలతోటి ఒక ఇద్దరు మాత్రం మనకు కొంచెం గుర్తుంటారు. ఒక కమెడియన్స్ ఇటు మధు గాని మోహన్ అని ఇద్దరు కమెడియన్స్ మనకు పందెంకోడిలో విశాల్ పక్కన ఉంటాడు ఎప్పుడు తను. వాళ్ళిద్దరు మాత్రం ఎక్కువగా గుర్తు మనకు తెలుగు వాళ్ళకు కూడా తెలుసుంటారు. సో అలా ఈ సీజన్ కూడా సీజన్1 2 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్3 కూడా 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కేసులు పెడుతున్నారంటే ఆ షోకు ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో తెలుగులో ఇంకాస్త టైం ఉంది. సో బిగ్ బాస్ సీజన్3 తమిళ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా సరదాగా మనకు భాష అర్థం కాకుండా వాళ్ళు చేసే పనులు అర్థమవుతాయి కాబట్టి సరదాగా బిగ్ బాస్ సీజన్3 తమిళ్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫిలిం జల్సా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్3 తెలుగు డీటెయిల్స్ త్వరలోనే అప్డేట్ చేస్తుంది. రెగ్యులర్గా మీకు ఇంకా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం మేము. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్.